అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఎన్ని రకాల క్విజీన్స్ ఉన్నా సరే నాకైతే మన ట్రెడిషనల్ వంటలు తినేటప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ ఇంకెప్పుడు రాదు. అందుకే ఇవాళ మీ అందరికీ అలాంటి ఒక ట్రెడిషనల్ రెసిపీనే చూపించబోతున్నాను. ఇది వంకాయ పులుసు. దీన్ని ఎంతమంది ఇష్టంగా తింటారో నేను స్పెషల్గా చెప్పనవసరం లేదు. సో రండి, ఫ్రెష్ వంకాయలతో వంకాయ పులుసు ఎలా చేయాలో వెంటనే చూసేద్దాం. ఈ కూర కోసం ఒక వెడల్పాంటి ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లంత నూనె వేస్తున్నాను. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చి శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 2 ఎండుమిరపకాయలు వేసి ఆవాలు చిటపడలాడేంత వరకు వేయించాలి. ఆ తర్వాత చిన్నగా తరిగిన 1 ఉల్లిపాయ వేసి వేయించాలి. ఇప్పుడు ఇందులో 4 వెల్లుల్లి రబ్బలు కూడా లైట్గా దంచి వేయాలి. ఉల్లిపాయలు కాస్త వేగి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత ఇందులో 3 టొమాటోల్ని చిన్నగా కట్ చేసి వేస్తున్నాను. ఇదంతా కలిపిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలపాలి. ఇందులో నేను 1 టీ స్పూన్ అంతా ఉప్పు వేస్తున్నాను. దీన్ని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. టొమాటోలు కాస్త మగ్గిన తర్వాత ఇందులో 1/2 కప్ చిక్కటి చింతపండు గుజ్జు వేస్తున్నాను. ఇదంతా మిక్స్ చేసిన తర్వాత 2 కప్పుల నీళ్లు కూడా పోయాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగిన 7 వంకాయల్ని నేను ప్యాన్లో వేస్తున్నాను. వీటిని ముందు ఇలా 4 పార్ట్స్ అయ్యేట్టు చీల్చి వేస్తే బాగుంటుంది. ఇప్పుడు ప్యాన్కి 1 మూత పెట్టి వంకాయల్ని కనీసం 1/2 గంట సేపు ఉడికించాలి. 1/2 గంట తర్వాత మూత తెరిచి మంచి ఫ్లేవర్ కోసం కొన్ని కరివేపాకులు వేసి కలపాలి. ఈ పాయింట్లో ప్యాన్కి మళ్ళీ మూత పెట్టి కూరని ఇంకొక 5 నిమిషాలు ఉడికించాలి. వంకాయ పులుసు తయారైనట్టే. దీనిపైన చిన్నగా తరిగిన కొత్తిమీర చల్లి గార్నిష్ చేస్తే బాగుంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. అలాగే నా వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now. So you can place your orders on 21frames.in.